ఇమాం సౌవర్ణేం దక్షిణాం యత్కించదపి దక్షిణామివ స్వీకృత్య అత్ర ఉపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచాస్యానాం విజ్ఞాపనం మయా క్రియతే క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం హరిః ఓం మహాత్మే వర్చోయవేష్మస్తు భజం ధేం ధాత్మం పుజేమ మహ్యం నమంతాం హృదయస్తద్భయాదక్ష విశ్వే దేవాణోద విశ్వే దేవాజన్న నమస్కారం ఆచమ్య ప్రాణానాచమ్య అచ్యుతాయ నమః అనంతాయ నమః పురుషోత్తమాయ ఒకసారి అందరూ భూమికి నమస్కారం చేసుకోండి. అనంతాసన పర బ్రహ్మ ఋషి పరమా ఆత్మ దేవత దేవీ గాయత్రి ఛంద ప్రాణాయ వినియోగ ఓం భూ ఓం ఓం సత్యమంత్రోరణ్య భర్గో దేవ ధీమహి యో యోన ప్రచోదయాత్ అలాగే ఈరోజు మనకు వనిదా క్లబ్ అధ్యక్షురాలు నీలి లక్ష్మి గారు మరియు సభ్యులు వేదిక వద్దకు రావాల్సిందిగా, వీరికి బట్టూరు మాధురి గారు మరియు కొత్త కవిత గారు స్వరూప గారు సన్మానించవలసిందిగా కోరుతూ నీలి లక్ష్మి గారు మరి సభ్యులు ఎప్పుడు వెళ్ళినటువంటి సహకరిస్తున్నటువంటి పూర్వక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు సరోజన దంపతులకు, అలాగే పట్టణ ప్రథమ పౌరులు అన్నం లావణ్య అనిల్ దంపతులకు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమిది పవన్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్ల లక్ష్మీ మనోహర్ గారికి, వార్డు కౌన్సిలర్లు రుద్ర సుజాత శ్రీనివాస్ దంపతులకి, పెండం స్వాతి గణేష్ దంపతులకి, అదేవిధంగా పట్టణాది వైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్ కవిత దంపతులకి, మరియు నగరేశ్వరాలయానికి నిర్వహణకు ముందుండి సహకరిస్తున్నటువంటి పట్టణ ఆర్య వైశ్య సంఘం, సంబంధిత అనుబంధ సంఘాలు, వాడకట్టు సంఘాలు, మరియు అదేవిధంగా ఇతర భక్తాగ్రేసర్లు చాలామంది ఇటీవల కాలంలో గత 2-3 సంవత్సరాలుగా నగరేశ్వరాలయానికి చాలామంది భక్తులు ప్రతి సోమవారం రావడం, మరియు అదేవిధంగా ప్రతి సోమవారం నాడు అన్నపూజ నిర్వహించడం జరుగుతోంది. దానికి కూడా చాలామంది భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాం. రేపు ఇదే ప్రాంగణంలో ఉదయం 11 గంటలకి స్వామివారికి నగరేశ్వర ఆలయంలో మూల విరాట్టుకు అన్నపూజ నిర్వహించిన అనంతరం ఇక్కడే ఇదే ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాద వితరణ ఒకప్పుడు ఇక్కడే ఇవ్వడం అందరము భోజన కార్యక్రమము అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి జక్కని రమణాపద్మం రాజమణి దంపతులకు ఆలయ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ అర్చకులు మంగళాష్టిక ఓం తదేవ లగ్నం సుదిహంత దేవ ధారాపలం చంద్రహంత దేవా.
శ్రీ సిద్ధి విఘ్నేశ్వర శుద్ధస్వర్ణ నిఘ ప్రసన్న మదనా కృష్ణాది నారాయణుడో గౌరీ గర్భ సమర్థవసమవదాంగలో కౌసల్యాని జగర్వ సంవృతే జన్మస్వ సాధారణే జాతం క్షీరపురాజకస్య దేయాది మంగళో సావధాన సీతాంగనే సుందర కోమలాంగే శ్రీవిష్టవత్తే భువనైక మాతా పదోమరాభ్రామరగా భవంతో విశాంతాంగ నివాసిని పశుపతే రానంద సంవర్ధిని కళ్యాణి గిరినాయక ప్రియసుత గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షర మందభాగ నిరత కాత్యాయనీ పార్వతీ నిత్యానందమయీ శివస్తంభవత కురుయా సదా మంగళ శ్రీకంఠాదన నేత్ర సంభవల సత్కోప ప్రధాపోదయ శూరస్తామస దక్షశక్త సమజే నిర్జక్య దేవాసురాన్ శౌర్యే రాఘవ దివ్యశస్త్ర విజయ శ్రీవీరభద్రేశ్వర కళ్యాణోత్సవ తత్ర సభవత పురుషా సదా మంగళ దిగ్వాసాసుర దైత్యయక్ష ధనుజే సిద్ధైః సదాచేతా సర్వజ్ఞాద్యుత కార్యకారణవదాఖ్యాత ప్రసన్నా సహ క్షేత్రాస్యాధిపతిలేంద్రియపురధికోశ్వరభైరవ సమ్యగ్ఞాన విడాంబరస్థ భవతా పురుషా సదా మంగళ విఘ్నేశ్వరో విద్ధమిఘోర కార్యే నిర్విఘ్న కార్యే సఫలం ప్రదత్తే విఘ్నేశ్వరోభ్యాం వరదా భవందో సావధానా అష్టాదశాక్షిణా 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 అష్టాద
నిరంతరమనుకూల సర్వే గ్రహ నక్షత్ర శుభ ఏకాదశస్థానందు అర్చక స్వామి గారు ఈ నగర బిల్లం మీకు చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అయం మన గురువుగారు చిన్న సన్మానం చేయాల్సిన కొత్త లక్ష్మీనారాయణ గారు కూరగాయల క్రియర్ గారు వచ్చి గురువులకు సన్మానం చేయాలని కోరుతున్నాం.
వేదో మహావహ తామ అవహ జాత వేదో లక్ష్మీవరగామిని యస్యామిరణ్యం విందేయమగా విశ్వం పురుషార్హో అశ్వ భూర్వాలహ్యావస్థిన ప్రభోదిని శ్రియం దేవే పహ్వజే శ్రీర్మా దేవే కాంజోస్మిరణ్యప్రాకారమాధ్రాంజలందే నృత్తాం తత్పజంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తావయోహే శ్రియ చంద్రాం ప్రభాతామిషాగ్రహందే శ్రీం లోకే దేవ దృష్టావధారా త్వాం పద్మిని వీర్యణం ధృత్యరశ్మీర్మే నాశయాభ్యాం అర్చకస్వామి వారు తొందరగా వేదిక మీకు రాగలరు. ఇక్కడి నుంచి అందరికి చూపించండి స్వామి. శివశంకర మహాదేవ హర. భక్తులను కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఇరవేల్పుగా విరాజిల్లుతున్నటువంటి ఈ శుభ తరుణంలో మా బాల్యమిత్రుడు ఈ మధ్యనే మల్లన్న రికార్డ్స్ ఏర్పాటు చేసి మల్లన్న భక్తులకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి గుండేటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలయంలో ఉత్సవమూర్తిగా ఇవ్వడానికి ఒక స్ఫటిక లింగాన్ని
తీర్థయాత్రలు బాగా చేస్తున్నారు ఈ మధ్య వారు. ఉత్సవమూర్తి కోసం ఒక మంచి స్ఫటికలింగాన్ని ఇవ్వనున్నట్లు ఇప్పుడే ప్రకటించారు, తెలియజేశారు. వారికి ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు. శేషవస్త్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాధ్యమైనంత త్వరలో స్ఫటిక లింగాన్ని తీసుకొచ్చి అర్చక స్వామికి అప్పగిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా మరి రేపటి రోజు పలు ఛానళ్లలో, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా పలు పత్రికల్లో, ప్రింట్ మీడియా ద్వారా భక్తజనులందరికీ తెలియజేసేటువంటి సేవను నిర్వహిస్తున్నటువంటి మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆలయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే లోకల్ సిటీ కేబుల్ వారికి, లోకల్ ఛానల్ కేఫోర్ ఛానల్, పొరుట్ల ఛానల్, గట్లా ఛానల్, ఈ మధ్య చాలా ఛానల్స్ వచ్చాయి మనకు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా లోకల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనకు యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి తెలియజేస్తున్నారు. వారందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొద్దిసేపట్లో అర్చక స్వాములు ఈ కళ్యాణ ఉత్సవాన్ని చివరి దశకు తీసుకొస్తే మనం మరి లింగోత్సవ కాలం దగ్గర పడుతుంది, ఆలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉంటుంది యోగా, ఇది సాధ్యపడే సాంకేతికత. మీ నమ్మకం